ఓకే బ్రో, వచ్చేసింది బ్రో, ఇంకొక్కటి కావాలంతే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్స్. నిరంజన్ని మాట్లాడుతున్నా. నాకు ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు టోటల్ 1170 డైమండ్స్ ఉన్నాయి కదా, మొత్తం క్లియర్ క్యాచ్ చేసేసి చూడండి మీరే ఒక్కసారి ఎంత ఫాస్ట్గా తిప్పుతా అనేసి ఒకసారి చూడండి గైస్. ఫస్ట్ ఒక 40 స్పిన్ అయితే చేసినా ఏం రాలేదు. తర్వాత ఇప్పుడు నేను తిప్పే స్పీడ్ చూడండి, ఒకటి 360 డైమండ్స్ ఇచ్చి ఇప్పటికే 3 times 5 స్పిన్స్ చేసిన. ఒకసారి నేను తిప్పే స్పీడ్ చూడండి, ఎందుకింత స్పీడ్గా తిప్పుతున్నాను. ఓకే, 2 బ్లూ ప్రింట్స్ అయితే వచ్చేసినాయి గైస్. కానీ ఇన్ని బ్లూ ప్రింట్స్ వచ్చినా వేస్ట్. అసలు పైన నా డైమండ్స్ ఎట్లున్నట్టు అట్లే ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాక్ ఒకసారి రీలాగిన్ చేసి చూసాను, చూడండి ఏమైపోయింటాయి. 10 డైమండ్స్ అయితే వచ్చేస్తాయి. నేను మొత్తానికి ఆర్టిక్ బ్లూ బండిల్ కోసం ఫాస్ట్గా స్పిన్ చేస్తే బ్లూ ప్రింట్స్ పడతాయని నేనైతే అలా చేసి స్పిన్ చేశాను. 2 బ్లూ ప్రింట్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఒక్క బ్లూ ప్రింట్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఈరోజు మార్నింగ్ మళ్ళీ వీక్లీ మెంబర్షిప్లో మంత్లీ మెంబర్షిప్లో 2 క్లెయిమ్ చేసుకొని మరీ స్పిన్ అయితే చేసిన. ఇప్పుడు చూస్తున్నారు కదా, మళ్ళీ ఇది నేను మార్నింగ్ క్లెయిమ్ చేసుకొని స్పిన్ చేస్తున్నా. దీంట్లో అయితే నాకు ఏం రాలేదు. మొత్తం అన్ని ఎక్విప్ చేసి స్పిన్ అయితే చేస్తున్నా. ఇది ఏం జరిగింది అనేది లాస్ట్లో చెప్తాను. ఏది ఇప్పుడు ఓకర్ MP40 చేతిలో తీసినానా. ఓకే గాయస్, ఇప్పుడు నేను అరే ఇది ఎందుకు ఎక్విప్లో పెడుతున్నా నేను. డ్రెస్ గురించి కదా, మొత్తం అవి 2 క్లెయిమ్ చేసుకొని స్పిన్ చేద్దామని ఓపెన్ చేసినాను. ఇప్పుడు లక్ రాయల్లోకి అయితే వెళ్ళి 3 స్పిన్స్ అయితే చేశాను గాయస్. 145 డైమండ్స్ ఉన్నాయి కదా, దాంతో 3 స్పిన్స్ అయితే చేశాను. చూడండి ఏమవుతుందో. ఒక్కంటే ఒక్కటి బ్లూ ప్రింట్ కూడా రాదు. వచ్చేసింటే నేను మార్నింగే తీసేసేవాడిని ఆర్టిక్ బ్లూ బండిల్. ఒక్కటంటే ఒక్క బ్లూ ప్రింట్ కావాలి అంతే. ఇంకా ఒక్క బ్లూ ప్రింట్ వస్తే చాలు సరిపోతుంది. అట్లాంటిది ఏం జరిగిందంటే, నేను ఇన్ని డైమండ్స్ ఖర్చు పెట్టి తిప్పినా కదా, ఏం రాలేదు. రాకపోయింటే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అసలు లక్ రాయల్ ఓపెన్ చేస్తే ఈవెంటే లేదు. నేను ఏమనుకున్నా అంటే టుమారో ఖచ్చితంగా 120 డైమండ్స్కి ఒక బ్లూ ప్రింట్ ఒక్కటన్నా కన్ఫామ్ వస్తుంది. దాన్ని తీసుకొని వీడియో మొత్తం యాడ్ చేసేసి పెట్టేద్దాం అనుకున్నా. మరి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అసలుకి ఈవెంటే లేదు. నేను ఏం చేయాలి చెప్పండి. అందుకే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా. ఈ ఫ్రీ ఫైర్ వాడికి మొత్తం లాస్ వచ్చేసిందనే ఉద్దేశం. ఇష్టం వచ్చినన్ని ఈవెంట్లు ఇచ్చేస్తున్నాడు, ఇష్టం వచ్చినంత గ్లిచ్ పెట్టేస్తున్నాడు. మొత్తానికి అందరినీ అయితే చాలా అంటే చాలా మోసం చేసినాడు. నాకు ఎంత బాధ అవుతుందంటే, ఇంకా ఒక్క బ్లూ ప్రింట్ వచ్చిందే మార్నింగే తీసేసేవాడిని కదా, మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో ఆ ఈవెంట్ కోసం. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి గైస్. నేను మొత్తం రేపు పెట్టేద్దామని అనుకున్నా, ఆర్టిక్ బ్లూ బండిల్ తీసేసి మొత్తం రేపు అయితే అప్లోడ్ చేద్దామని అనుకున్నా. కానీ మొత్తానికైతే ఇలా జరిగింది. ఇది మీ దగ్గర చెప్దామనే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే నన్ను చాలా అంటే చాలా మోసం చేసినాడు. ఇంకా ఏం చేద్దాం ఏం చేయలేము. అలాగే ఇలా వీడియోస్ అయితే ఇంకేం లేవు కదా అని ఇదైతే ఎడిట్ చేసి పెడుతున్నా. రేపు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కానీ మన బ్యాడ్ లక్ వల్ల ఈరోజే అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఓకే గైస్, నేను మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఇంకా ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే ఉంది అక్టోబర్ 16th. అక్టోబర్ 16th నుండి మన లైఫ్ స్ట్రీమ్ మరీ స్టార్ట్ అవుతుంది. అంతలోపు ప్రతి ఒక్కరు ఛానల్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇంకా 1K జస్ట్ 30-40 మెంబర్స్ కావాలంటే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అయితే చేయండి గైస్. ఓకేనా గైస్? ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వచ్చేసాను, ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నా గైస్. ఓకే గైస్, అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్. 4:00 అప్లోడ్ చేస్తా ఈ వీడియోని అయితే. మీరు ఒకవేళ ఏవైనా ఈవెంట్స్ వస్తే ప్లీజ్ తొందరపడి తిప్పకండి. ఒక 2-3 డేస్ అయితే వెయిట్ చేసి తిప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ మ్యాక్సిమం 7 డేస్ పెడతాడు కదా, సారీ మినిమం 7 డేస్ పెడతాడు. ఖచ్చితంగా ఏ ఈవెంట్ వస్తే 7 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసం 3rd day ఆర్ 4th day స్పిన్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? ఓకే గైస్, అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్.